గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనము 10వ తరగతి 2వ పాఠం చదువుకుందాం ఓకేనా టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 13 ఎవరి భాష వాళ్ళకి వినసొంపు వినసొంపు అంటే ఏంటి అందంగా మధురంగా హాయిగా ఉండడం అంటే మనం మాట్లాడే భాష మనకి హాయిగా ఉంటుంది అదే ఇతర హిందీ గాని ఇంగ్లీష్ భాష గాని మనకి సరిగ్గా అర్థం కాదు ఆ భాష వినేటప్పుడు ఏమ ఉంటుంది చిరాకుగా కోపంగా అనిపిస్తుంది అది మన తెలుగు భాష అయితే ఏంటి ఇంకా వినాలి అనిపిస్తుంది అంటే మనకి వినడానికి అది ఎలా ఉంటుంది మధురంగా తీయగా ఉంటుంది అంటే ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అంటే మధురంగా ఉంటుంది ఈ లెసన్ ని రాసింది ఎవరు సామల సదాశివ ఎవరు రాశారు నాన్న డాక్టర్ సామల సదాశివ గారు రాశారు ఓకే పాఠం యొక్క ఉద్దేశం పాఠం యొక్క ఉద్దేశం ఒక భాషలోని నుడికారపు సొంపు పలుకుబడులు జాతీయాల వల్ల భాష ఎంతో పరిపూర్ణంగా సౌందర్యవంతంగా విలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల్లో గొప్పతనాన్ని కూడా బేరీజు వేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం ఓకేనా అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒక భాషలోని నుడికారపు సొంపు నుడికారపు సొంపు నుడికారము నుడికారము అంటే చమత్కారం అంటే ప్రతి ఒక్క భాషకి చమత్కారము ఉంటుంది అంటే చమత్కారము అనేది ఏం చేస్తుంది అంటే మనుషులని సంతోషింపచేస్తుంది అంటే ఆ భాష మాట్లాడడంలో ఆనందము కలుగుతుంది పలుకుబడులు పలుకుబడులు అంటే ఏంటి మాట నుడి మనం మాట్లాడే మాట మనము మాట్లాడేది ఓకేనన్నా ఇలా జాతీయాలు అంటే ప్రతి భాషలో కొన్ని జాతీయాలు ఉంటాయి ఓకేనన్నా ఇలా పలుకుబడులు నుడికార సొంపు జాతీయాల వల్ల ఏమవుతుంది భాష ఎంతో అందంగా సౌందర్యంగా కనిపిస్తుంది మనకి విలసిల్లుతుందో చెబుతుంది ఈ పాఠం అంటే ఇతర భాషల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మన భాషలోని ఉన్న గొప్పతనాన్ని కూడా తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటే ప్రాంతీయ భాష అంటే మనం మాట్లాడే భాషల్లోని మాధుర్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఓకేనా ప్రస్తుత పాఠాన్ని ఎవరు రాశారు సామల సదా శివ అంటే మనము కవి గురించి నేర్చుకుందాం పేజీ నెంబర్ 14 టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 14 అయితే ఫస్ట్ ఏంటి పాఠ్య భాగం అంటే ప్రతి లెసన్కి ఒక ప్రక్రియ ఉంటుంది అంటే ప్రస్తుతము ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అనే పాఠం దేనికి సంబంధించింది వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించింది ఓకేనా వ్యాస ప్రక్రియకు సంబంధించింది వ్యాసము అంటే ఏంటి వ్యాసము అనేది ఏంటి ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని దాన్ని సమగ్రంగా పూర్తిగా అందరికీ ఆకట్టుకునేటట్లుగా చెప్పేది వ్యాసము అవునా వ్యాసం ఎలా ఉండాలి ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని దాన్ని ఎలా ఉండాలి మనము స్పష్టంగా అందరినీ ఆకట్టుకునే విధంగా రాయడమే ఏ రాస్తేనే అదేమవుతుంది వ్యాసం వ్యాసంలో లక్షణం అంటే ఎలా ఉండాలి వ్యాసము అంటే సూటిగా ఉండాలి స్పష్టంగా ఉండాలి నిర్దిష్టంగా ఉండాలి సులభంగా ఉండాలి అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి వ్యాసం యొక్క లక్షణాలు అంటే ఏంటివి సూటిగా స్పష్టంగా నిర్దిష్టంగా సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉండడమే వ్యాసం యొక్క లక్షణాలు ఓకేనా ప్రస్తుత పాఠ్యము అంటే మనం ప్రస్తుతం పాఠ్యము సామల సదాశివ తన స్వీయ అంటే సొంత అనుభవాలతోని రాసిన యాది అనే వ్యాసం సంపూటిలోనిది అంటే మనం ప్రస్తుతం ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే లెసన్ని ఇక్కడ సామల సదాశివ రాసిన యాది అంటే సామల సదాశివ గారు రాసిన యాది యాది అంటే ఏంటి అంటే జ్ఞాపకం గుర్తు తెచ్చుకోవడం ఆ సంపూటలో నుంచి తీసుకోవడం జరిగింది ఓకే ఇప్పుడు మనము కవి గురించి నేర్చుకుందాం ఓకే కవి ఎవరి లెసన్ ఈ లెసన్ పేరు ఏంటి ఫస్ట్ ఎవరి భాష వాళ్ళకి వినసొంపు ఓకేనా పాఠం పేరు రచయిత ఎవరు సామల సదాశివ ఎవరు రచయిత సామల సదాశివ జననం అంటే సామల సదాశివ ఎప్పుడు పుట్టాడు 11వ తారీఖు 5వ నెల 1928లో జన్మించాడు ఓకేనా 1928 ఇయర్ కరెక్ట్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది ఓకే 1928 మరణం ఎప్పుడు చనిపోయాడు ఈయన అంటే 7వ తారీఖు 8వ నెల
2000 12 ఓకేనా అంటే మనం మీకు గుర్తుంచుకోవాల్సింది ఎక్కువగా ఏంటి ఇయర్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ జన్మస్థలం ఆయన ఎక్కడ జన్మించాడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దాహేగా మండలం తెలుగు పల్లెల్లో జన్మించాడు ఎవరు ఆయన సామల సదాశివ ఎక్కడ జన్మించాడు నాన్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దాహేగా మండలం తెలుగు పల్లెల్లో జన్మించాడు ఓకేనా ఇంకా సామల సదాశివ చాలా భాషలు నేర్చుకున్నాడు అంటే అతను నేర్చిన భాషలు ఏమేమి భాషలు నేర్చుకున్నాడు ఆయన సంస్కృతం హిందీ ఆంగ్లం ఉర్దూ పార్సీ మరాఠీ భాషలను నేర్చుకున్నాడు అంటే సామల సదాశివ సంస్కృతం హిందీ ఆంగ్లం ఉర్దూ పార్సీ మరాఠీ భాషలను నేర్చుకున్నాడు రచనలు అంటే సామల సదాశివ గారు రాసిన రచనలు ఏంటివి ఉర్దూ సాహిత్య చరిత్ర అమ్జద్ రుబాయిలు మలయ మారుతాలు సంగీత శిఖరాలు యాది ఓకేనా సంగీత శిఖరాలు యాది అంటే సామల సదాశివ యొక్క రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర అమ్జద్ రుబాయిలు మలయ మారుతాలు యాది సంగీత శిఖరాలు ఓకేనా రచనలు నెక్స్ట్ పురస్కారం అంటే అతనికి లభించిన అవార్డులు పురస్కారము అంటే ఏంటి అవార్డులు ఏమి అవార్డులు వచ్చాయినవి అమ్జద్ రుబాయిల అనువాదానికి అనువాదము అంటే ఏంటి ఒక భాష నుండి ఇంకొక భాషలోనికి రాయడాన్ని అనువాదం అంటారు అంటే అమ్జద్ రుబాయిల అనువాదానికి 1964 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం అవార్డు ఇచ్చింది అనువాద రచన పురస్కారం అనే అవార్డు ఇచ్చింది అంటే అమ్జద్ రుబాయిల అనువాదానికి 1964 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అనువాద రచన పురస్కారం అవార్డు నెక్స్ట్ కాకతీయ విశ్వవిద్యాలయాలు ఏం చేశాయి గౌరవ డాక్టరేట్ బిరుదును ఇచ్చాయి కాకతీయ విశ్వవిద్యాలయాలు ఏమిచ్చాయి గౌరవ డాక్టరేట్ బిరుదును ఇచ్చాయి నెక్స్ట్ స్వరలయలు అనే గ్రంథానికి 2011 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అంటే స్వరలయల గ్రంథానికి 2011 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఓకేనా నెక్స్ట్ శైలి ఈయన ఎవరు సామల సదాశివ యొక్క శైలి ఏ విధంగా ఉంటుంది అంటే ఈయన రాసిన రచనల్లోని భాష సహజ సుందరంగా సరళంగా ముచ్చట్ల రూపంలోని మనసుకు హత్తుకపోయేటట్లుగా ఉంటుంది అంటే సామల సదాశివ యొక్క శైలి మంచిగా అంటే సహజ సుందరంగా అందంగా అందరికీ అర్థమయ్యే విధంగా ముచ్చట్లు అంటే మనం ముచ్చట్లు పెట్టుకున్నాంగా ఆ విధంగా హత్తుకునేటంట అంటే మనసుకు హత్తుకునే విధంగా ఈయన రచన ఉంటుంది ఓకేనా ఇదేంటి సామల సదాశివ అంటే సామల సదాశివ గురించి రాయండి అంటే మనం ఆయన ఎప్పుడు ఆయన ఏ లెసన్ రాశాడు ఆ లెసన్ కవి పేరు ఆయన ఎప్పుడు జన్మించాడు ఎప్పుడు మరణించాడు జన్మస్థలం ఆయన నేర్చుకున్న భాషలు రచనలు పురస్కారం శైలి ఓకేనా ఈ పాఠం అంటే ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అనే లెసన్ రాసింది ఎవరు సామల సదాశివ గారు ఓకేనా